మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కులను మరియు పాస్బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాసులు రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద రైతులను ధనిక రైతులుగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. సిబ్బందిని అందరినీ కూడా ఏర్పాటు చేసి కౌంటర్లని కూడా ఏర్పాటు చేసి ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కరీంనగర్ జిల్లాలో 11 గంటలకు ప్రారంభించిన తర్వాత ఇతర జిల్లాలన్నీ కూడా 11:15 నుంచి మనం మొదలు పెట్టుకుంటున్నాం. ప్రత్యేకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లాలో సికింద్రాబాద్ కాన్ఫరెన్స్ ప్రారంభించిన తర్వాత మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం రూపకల్పన చేసి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి కొండ గ్రామం కట్టేసంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి గారు, కలెక్టర్ గారు, మరి అదేవిధంగా జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మల్లారెడ్డి గారు, జిల్లా యంత్రాంగం జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ శ్రీనివాస్ గారు, ఎట్టి సంజీవ్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య గారు, అదేవిధంగా మరి గ్రామ సర్పంచ్ నాగరాజ్ గారు అధ్యక్షతన అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పెద్ద ఎత్తున రైతాంగం ఇచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతాంగానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏ నమ్మకంతో విశ్వాసంతో రైతులు సంఘటిత పరిచి రైతు రాజ్యం రావాలని రైతులే దేశానికి వెన్నుముక కాబట్టి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ నినాదంతో మరి రైతాంగాన్ని బాగుపరచాలని ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో పెట్టుబడి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా శాశ్వతం నియోజకవర్గంలో అనుకోకుండా వారు పర్యటన జరిగినప్పుడు లక్ష్మాపూర్ గ్రామంలో ఇటు రైతాంగం లెక్కలకు తీరుకున్నాయి, రెవెన్యూ లెక్కలకు తీరున్నాయి, అదేవిధంగా వ్యవసాయ శాఖ లెక్కలు తీరుకున్నాయని ఆలోచన మేరకు భూపక్షాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భూమిని సమగ్రమైనటువంటి సర్వే చేయించి రికార్డును శుద్ధి చేసిన తర్వాత రైతులు నికరంగా వచ్చిన రైతులందరికీ కూడా మరి ఎకరానికి నాణ్యం ఇవ్వాలని నిర్ణయం మేరకు మీకు వచ్చేది రైతు కార్డు నుంచి వ్యవసాయ కార్యక్రమాలు మొదలైతే కాబట్టి మొదలై పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన మేరకు 10వ మొదలుకొని 17వ వరకు మరి చెక్లను పాత్ర ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణలో ఈరోజు చరిత్రలో మిగిలిపోయే రోజు, ఎందుకంటే 10 అంటే ఒక హిస్టారికల్ రోజు, ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈరోజు పెట్టుబడి కింద ఎకరకు 4000 అందించిన రోజు తెలంగాణ రోజు. అసలు నిజమైన స్వాతంత్రం రైతుకు వచ్చిందంటే ఈరోజే వచ్చింది. తెలంగాణ 14 ఏళ్ళు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణకు ఈరోజు రైతుల కోసం సాగు ప్రతి ఎకరకు సాగునీరు కానీ, ప్రతి ఎకరకు 4000 పెట్టుబడి కింద కానీ, ఏడాదికి 8000 రూపాయలు కానీ, ఈ రకంగా అన్ని రకాలు కూడా 24 గంటలు కరెంట్ కానీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ సాధించుకున్నాక మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా సదుపాయాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు ఆత్మహత్య సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.